ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ చేసిన తర్వాత వచ్చే దాని మీద ఇంట్రెస్ట్ ఏమో అనుకుంటారు. మీ అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ చేస్తే ఇంట్రెస్ట్ రాదు, వస్తే బోనస్ వస్తుంది. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంగ్లీష్లో చెప్తారు పెక్యునరీ ఇంట్రెస్ట్ అని. అంటే ఒకవేళ మనం ఇన్సూరెన్స్ చేస్తున్నాము అంటే దాని మీద మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది, అంటే దానికి మనకి సంబంధం ఏమిటి. ఒకవేళ వస్తువు అయి ఉండొచ్చు లేదా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. భార్య భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఎందుకు? ఒకవేళ భర్త కనుక లేకపోయినట్లయితే ఆ లాస్, ఫైనాన్షియల్ లాస్ని తను అనుభవించాడు. అలాగే భార్య భర్త పేరు మీద, భర్త భార్య పేరు మీద, అలాగే ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీ మీద. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రజ్ఞ కలిగినటువంటి ఆ ఎంప్లాయీ కనుక చనిపోతే తన కంపెనీకి నష్టం, అతని మీద ఎంతో నమ్ముకున్నాడు. సో ఆ విధంగా అతను చనిపోతే కంపెనీకి నష్టం. అలాగే అతను ఏం చేస్తాడు అంటే ఆ కంపెనీకి మాత్రమే నష్టం కాదు, మరి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నష్టం. కాబట్టి ఆయనకి తగ్గట్టుగా ఆ ఎంప్లాయర్ ఇతని పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. అలాగే ఒక అప్పిచ్చి తర్వాత అప్పు తీసుకున్నవాడు, అంటే అప్పిచ్చినటువంటి వ్యక్తి అప్పు తీసుకుంటున్నటువంటి వ్యక్తి మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పక్షంలో ఆ అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అప్పిచ్చిన వ్యక్తి మరి అది రాబట్టుకోలేడు, కాబట్టి ఇన్సూరెన్స్ ద్వారా ఆ ఫైనాన్షియల్ లాస్ని భర్తీ చేసుకోవచ్చు. అలాగే మరి ష్యూరిటీ ఇచ్చినటువంటి వాళ్ళు, ఎవరికైతే ష్యూరిటీ ఇచ్చారో ఆయన పేరు మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది అర్థం ఏమిటి అంటే, నేను ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నానో ఒకవేళ వాడు కనుక చనిపోతే దాని నుంచి వచ్చే నష్టాన్ని నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేలాగా నేను తీసుకుంటున్నాను అని అర్థం. దీనికి ప్రత్యేకంగా ఒక డెఫినేషన్ అంటూ లేదు, కానీ ఒక్కటి మాత్రం కరెక్ట్, ఇన్సూరెన్స్ చేసే వ్యక్తికి ఏ ఎవరి మీద అయితే లేకపోతే ఏ వస్తువు మీద ఇన్సూరెన్స్ చేస్తున్నారో దాని మీద ఏ హక్కు ఉంది, ఒకవేళ ఆ వస్తువు లేదా మనిషి ఒకవేళ లేకపోయినట్లయితే, పాడైపోయినట్లయితే, చనిపోయినట్లయితే ఏ విధమైనటువంటి లాస్ని ఇతను ఇన్కర్ చేస్తాడు అనేటువంటి విషయం మీద ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మామూలుగా మనం ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కంటే ముందు మనం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక కార్ని లేదా స్కూటర్ని మనం ఇన్సూరెన్స్ చేస్తాం. దేనికోసం? ఒకవేళ బండి కాలిపోయినా, ఒకటి ఎవరైనా ఎత్తుకుపోయినా, లేకపోతే ప్రమాదశాత్తు యాక్సిడెంట్కి గురైనా, అప్పుడు ఆ బండి యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకు తగ్గట్టుగా మనకి ఇన్సూరెన్స్ అనేటువంటి వస్తుంది. అంటే అక్కడ సబ్స్టిట్యూషన్ ఆఫ్ లాస్. అది ఒక వస్తువు కాబట్టి ఆ రోజు దాని ధర ఎంత ఉందో ఆ ధర మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. మరి మనిషికి ఇన్వాల్యుబుల్, అది లెక్కించలేనటువంటిది. బట్ ఏదేమైనా కూడా దానికి కూడా ఒక హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉంటుంది, లేదా మనం ఎంతైతే ఇన్సూరెన్స్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఉంటుంది. ఉదాహరణకి మరి భార్య భర్త పేరు మీద ఇన్సూరెన్స్ చేసుకున్నా, లేదా భర్త భార్య పేరు మీద ఇన్సూరెన్స్ చేసుకున్నా, లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే, ఒకవేళ వాళ్ళు చనిపోయిన పక్షంలో ఈ ఎవరైతే మరి ఆ డబ్బు ఇచ్చారో, లేకపోతే ఎవరైతే వారి మీద ఆధారపడుతున్నారో, వారు ఆ ఫైనాన్షియల్ లాస్ని సఫర్ కాకుండా ఉండడం కోసం. అంటే ఇక్కడ ఆ వ్యక్తికి లేదా ఆ వస్తువుకి ఇతనికి సంబంధం ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, ఒకవేళ ఆ వస్తువు లేకపోయినా ఆ మనిషి లేకపోయినా వీళ్ళకి ఫైనాన్షియల్ లాస్ జరగడం అనేటువంటి తథ్యం కాబట్టి మనము ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాటి మీద మాత్రమే మనం ఇన్సూరెన్స్ చేసుకోగలుగుతాము, లేకపోతే ఏ విధంగానూ మనం ఇన్సూరెన్స్ చేయడానికి లేదు. అంటే ఉదాహరణకి ఒకవేళ చార్మినార్, తాజ్మహల్ నేను ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒకవేళ నేను నష్టపోతే నాకు వచ్చేదాకా అది ఎలాగో, అది నీకు సంబంధించింది కాదుగా, కాబట్టి మీరు వాటి మీద చేసుకోవడానికి ఏ హక్కు మీకు లేదు. అలాగే ఒకవేళ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, ఒకవేళ కనుక మ్యాచ్లో కనుక వీళ్ళు ఓడిపోతే నా డబ్బులు పోతాయి, బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్, అక్కడ కూడా ఇన్సూరెన్స్ చేసుకోలేదు. లేదు, మా ఇంటి ఎదురుగా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కనుక ఒకవేళ కూలిపోతే నా బిల్డింగ్ మీద పడిపోతుందేమో, నేను ఇన్సూరెన్స్ చేసుకుంటాను, సారీ అలాంటి దానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూలిపోతే మొట్టమొదట ఆ బిల్డింగ్కి సంబంధించిన వ్యక్తి నష్టపోతాడు, మీరు నష్టపోరు.
ఒకవేళ జరిగితే అది వేరే విధంగా దాన్ని వాదించాల్సి ఉంటుంది కోర్టు. కాబట్టి మిత్రులారా, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే వాట్ ఈస్ దట్ ఇంట్రెస్ట్ అట్ వాట్ ఈస్ దట్ లాస్ యు ఇన్కర్ ఇన్ కేస్ వెన్ దెర్ ఈస్ నో లైఫ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ వన్స్ యు ఫైండ్ యువర్ వెహికల్ ఆర్ దట్ పర్టిక్యులర్ థింగ్ విచ్ హాస్ బీన్ డిస్ట్రాయిడ్ అండ్ యూ ఆర్ పుట్ ఇన్ టు లాస్. అంటే ఒకవేళ మీకు దానివల్ల నష్టం జరిగినా వాళ్ళ వల్ల నష్టం జరిగినా ఆ భర్తీ పూడ్చుకోలేదు కాబట్టి, ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చేటువంటి ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ మీద ఇన్సూరెన్స్ చేసుకునే అధికారం మీకు ఉంటుంది, మిగతా వాళ్ళ మీద అధికారం ఉండదు.